అందరికీ నమస్కారం బాలాస్ కిచెన్ అండ్ టాక్స్కి స్వాగతం ఈరోజు వీడియో వచ్చేసి వాషింగ్ మిషన్ డీప్ క్లీనింగ్ అనమాట మీకు చిన్న చిన్న టిప్స్తో ఈ క్లీనింగ్ ఎలా చేసుకోవాలో చెప్తున్నానండి చాలా సింపుల్ అనమాట అస్సలు కష్టపడక్కర్లేదు ఇవి రెండు యూస్ చేసి మనం కనుక ఈ వాషింగ్ వాషింగ్ మిషన్ని క్లీన్ చేసామంటే ఎంతటి బంకలా మట్టిన పట్టిన మురికైనా సరే చిటికలో మాయమైపోవాల్సిందే అది ఎలాగో ఈ వీడియోలో చూద్దాం చాలా చిన్నగానే చేయాలనుకున్నానండి వీడియో మాత్రం కొంచెం లెంతీ అయింది చివరి వరకు చూస్తేనే మీకు వాషింగ్ మిషన్ ఫుల్ డీప్ క్లీనింగ్ అనేది మీకు బాగా తెలుస్తుంది ఒకసారి నేను నా వాషింగ్ మిషన్ చూపిస్తున్నానండి ఎంత అలా అయితే మురికి పట్టిందా అన్నది నేనైతే ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి క్లీన్ చేస్తాను అనమాట మీ వీడియో చేద్దాం కదా మీ అందరికీ చూపిద్దాం కదా అని చెప్పి నేను ఒక వన్ మంత్ నుండి అయితే క్లీన్ చేయడం లేదండి వన్ మంత్ అయిందనమాట అనమాట నాది క్లీన్ చేసి ఒక్కసారి మీరే చూడండి ఎంత బంకలా పట్టేసిందంటే ఇది బయట ఓపెన్ ప్లేస్లో ఉంటుందండి వాషింగ్ మిషన్ బట్టలు వాష్ అయిన తర్వాత అది గాలికి అదే దానిలో ఉన్న తడి అది మొత్తం మారిపోయి ఆ మురికి అంతా కూడా ఇలాగా చూడండి ఎంత డస్ట్ అయితే పట్టిందో మురికి చాలా ఎక్కువగా అనమాట ఇది క్లీన్ చేయకముందు క్లీన్ చేసిన తర్వాత కూడా మీకు చూపిస్తున్నానండి చూడండి ఇదిగోండి పక్కన వీడియో వస్తుంది క్లీన్ చేసిన తర్వాత ఇలా అనమాట అస్సలు కష్టపడక్కర్లేకుండా చాలా సింపుల్ టెక్నిక్తో డీప్ క్లీనింగ్ అనేది మనకి బాగా అయిపోతుంది అనమాట ఇది వచ్చేసి సర్ప లోపల అది తీసేస్తే కనుక లోపల కూడా చాలా మురికైతే పట్టిందండి ఇది అప్పుడు డ్రమ్ దగ్గర అనమాట డ్రమ్ దగ్గర లబ్బర్ ఉంటుంది కదా అది కూడా చాలా మురికి పట్టేసింది ఇదిగోండి చూడండి మురికి అనేది చాలా ఎక్కువగా పట్టేసింది అనమాట అస్తమానం క్లీన్ చేసుకోకుండా ఉంటే కనుక వాషింగ్ మిషన్ ఇలానే అవుతుందండి నా వాషింగ్ మిషన్ వచ్చేసి ఫైవ్ ఇయర్స్ అయింది అనమాట తీసుకుని ఇప్పటికి ఒక రిపేర్ కూడా రాలేదండి ఎందుకంటే నేను అస్తమాను క్లీన్ చేస్తూ ఉంటాను ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి ఇలా క్లీన్ చేసుకుంటే ఏదైనా సరే మనకి లైఫ్ ఎక్కువ వస్తుందనమాట ఏ ఎలక్ట్రిక్ వస్తవైనా సరే ఇప్పుడు ఇది క్లీన్ చేసుకోవడానికి అని చెప్పి ఒక బౌల్ తీసుకుని ఆ బౌల్లోకి వెనిగర్నే తీసుకోవాలి ఆ వెనిగర్ మీరు మీకు ఎంత మీకు వాషింగ్ మిషన్ మురికిని బట్టి మీరు ఎంత అయితే తీసుకోవాలనుకుంటున్నారో అంతా తీసుకుని దానిలోకి సగానికి హార్పిక్ని వేసుకోండి అంటే ఒక గ్లాసు హార్పిక్ అయితే రెండు గ్లాసుల వినిగర్ అలా అనమాట గ్లాస్ అయినా కప్ అయినా దేనితోటైనా సరే అలా కొలుచుకుని రెండింటిని బాగా మిక్స్ చేసేసి మనకి బాగా మురికి పట్టేసింది కదండి అది సర్ఫ్ వేసుకునే బౌల్ అదిని దానికి మొత్తం బాగా ఒక బ్రష్ తీసుకుని బ్రష్తో అప్లై చేసేసి ఒక్క పది నిమిషాలు అలా వదిలేయాలండి అలా వదిలేయడం వల్ల వినిగర్కి హార్ హార్పిక్కి ఈ పట్టిన అనేది బాగా తినేస్తుంది ఆ తర్వాత మనం చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు ఇది అంతా దీనికి పట్టించేసిన తర్వాత ఇప్పుడు కింద సర్ప్ పెట్టుకుంటాం కదండి అక్కడ కూడా ఒకసారి ఒక చేతికి గ్లౌజ్ ఏదైనా వేసుకుని ఎందుకంటే వెనిగర్ హార్పిక్ కదండి దానివల్ల చేతులు పాడవే ఛాన్స్ ఉంది కాబట్టి గ్లౌజ్ని యూస్ చేసి ఇలాగా చేతితో కనుక పెడితే లోపలంతా కూడా మనకి ఈ హార్పిక్ వెనిగర్ లిక్విడ్ అనేది బాగా పట్టి ఆ మురికంతా తినేస్తుంది అనమాట దీన్ని కూడా ఒక పది నిమిషాలు అలా ఉంచేసుకోండి ఇలాగే ఈ డ్రమ్కి డ్రమ్కు ఉన్న లబ్బర్కి కూడా మొత్తం ఇలాగ అప్లై చేసేసి ఒక పది నిమిషాలు అలా వదిలేసేయాలి పది నిమిషాల తర్వాత ఏదైనా మెత్తగా ఉన్న స్క్రబ్బర్ని తీసుకుని చక్కగా క్లీన్ చేసేసుకోవాలి చూడండి మీకే అర్థమవుతుంది ఇది ఎంత క్లీన్గా నీట్గా రెడీ అయిందా అన్నది ఇది క్లీన్ చేసేసుకున్న తర్వాత శుభ్రంగా కడిగి ఎండలో ఆరబెట్టేసుకోవాలి అలానే కింద మనం ఎక్కడైతే ఈ లిక్విడ్ని అప్లై చేసామో మొత్తం అవన్నిటినీ కూడా చక్కగా శుభ్రంగా క్లీన్ చేసేసుకుంటే చాలా తొందరగా ఫాస్ట్గా అయితే క్లీన్ అయిపోతాయండి ఎక్కువగా శ్రమ అయితే పడాల్సిన పని లేదు ఇవి రెండింటితోటే చక్కగా మనం వాషింగ్ మిషన్ అనేది డీప్ క్లీనింగ్ చేసేసుకోవచ్చు ఇలాగే చిన్నగా ఏదైనా ఇరుకుల్లో బాగా ఎక్కువగా మురికి ఉందనుకుంటే ఏదైనా పాతది టూత్ బ్రష్ ఉంటే దాంతో క్లీన్ చేసుకుంటే చక్కగా వచ్చేస్తుందనమాట అలాగే వీడియోని లైక్ చేయడం అయితే మర్చిపోకండి ఇలా క్లీన్ చేసిన తర్వాత కొన్ని ఫ్రెష్ వాటర్ని తీసుకుని ఆ లోపల వేసేస్తే కనుక వెనిగర్ హార్పిక్ లిక్విడ్ అనేది అంతా కూడా కిందకి వెళ్ళిపోతుంది అనమాట వాటర్ అనేది డ్రమ్లోకి ఆ తర్వాత మనకి వేస్ట్ పైప్ ద్వారాగా బయటకు వచ్చేస్తుంది ఆ వాటర్ తర్వాత ఇక్కడ కూడా మొత్తం శుభ్రంగా పొడి బట్టతోటి శుభ్రంగా తుడిచేసుకుంటే ఆరిపోతుంది మళ్ళీ తడి ఏదైనా ఉంటే లోపల పొక్కిపోతుంది కదండి అందుకని చెప్పి శుభ్రంగా తుడిచేసుకుని అప్పుడు తర్వాత పెట్టుకోవాలన్నమాట సర్ఫ్ వేసుకునే బాక్స్ ఇలానే ఈ డ్రమ్ దగ్గర ఉన్న లబ్బర్ని కూడా అలానే క్లీన్ చేసేసుకోవాలి చూడండి మీకు క్లాత్తో పెట్టి చూపిస్తున్నాను డస్ట్ అనేది ఎంత వస్తుందన్నది ఇప్పుడు దీన్ని వాటర్తో ఏం క్లీన్ చేయనక్కర్లేదండి ఇప్పుడు డ్రమ్ క్లీనింగ్ ఉంటుంది దీని తర్వాత మీకు అది కూడా ఎలా క్లీన్ చేసుకోవాలో చూపిస్తాను జస్ట్ మీకు మురికి వచ్చిందా లేదా అని చెప్పి నేను ఇలా క్లాత్తో తుడిచి అయితే చూపిస్తున్నాను అన్నమాట ఇప్పుడు వచ్చేసి కింద పైప్స్ ఉంటాయి కదండి ఆ పైప్స్ కూడా ఓపెన్ చేసి దానిలో ఉన్న డస్ట్ని కూడా క్లీన్ చేసుకోవాలి ఇదిగోండి ఇక్కడ ఇలా చిన్న గొట్టం ఒకటి వస్తుంది అలాగే లోపలికి ఇంకొకటి ఉంటుంది అనమాట ఈ గొట్టం ఓపెన్ చేస్తే గొట్టంలో వేస్ట్ వాటర్ అనేది ఉంటుంది దాన్ని ఎప్పటికప్పుడు బట్టలు వాష్ చేసుకున్నప్పుడల్లా వాటర్ని అయితే నేను బయటికి తీసేయాలండి లేదంటే అవి ఎక్కువ స్మెల్ వచ్చేస్తూ ఉంటాయి ఆ స్మెల్ అనేది లోపల డ్రమ్లో మనం వాషింగ్ మిషన్లో బట్టలు వేసినప్పుడు ఆ బట్టలకు కూడా ఒక్కొక్కసారి పట్టేస్తూ ఉంటుంది కాబట్టి ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవాలి నేను ఎప్పటికప్పుడు క్లీన్ చేసేస్తూ ఉంటానండి అందుకే దీనిలోంచి వాటర్ అయితే రాలేదు ఇప్పుడు దాన్ని ఎప్పుడు ఉండే ప్లేస్లోనే పెట్టేసుకోవాలి అలానే ఇప్పుడు ఇక లోపల ఉంటుంది చూడండి ఇది దేనికంటే మనం వాషింగ్ మిషన్లో బట్టలు వేసేటప్పుడు పొరపాటుగా కాయిన్స్ కానీ లేదని ఏదైనా డస్ట్ కానీ పిన్స్ కానీ ఉంటే కనుక అవి ఈ కిందకి వచ్చేసి ఇక్కడ స్టోర్ అయి ఉంటాయి మనం ఇలా ఓపెన్ చేయగానే చూడండి ఇదిగో లోపల డస్ట్ కూడా ఉంది ఆ డస్ట్ కూడా వచ్చేస్తుంది అనమాట ఈ వాటర్ కూడా దానిలో ఇప్పుడు మనం పైన క్లీన్ చేసినప్పుడు లోటాతో వేసాం కదండి నీళ్లు క్లీనింగ్ చేయడానికి సర్ఫేస్ దగ్గర ఆ నీళ్ళు అనమాట కిందకు వచ్చేసి ఉన్నాయి ఇప్పుడు చూడండి దీనికి కూడా డస్ట్ అనేది చాలా పట్టింది ఈ లోపల కూడా మురుకుంటుంది దీన్ని కూడా బ్రష్తో కొంచెం తోమి కాసిన అన్నీ వాటర్ వేసేస్తే శుభ్రంగా క్లీన్ అయిపోతుంది ఇప్పుడు ఇక్కడ కూడా పొడి క్లాత్తో తుడిచేసుకోవాలి ఇక ఇప్పుడు బ్యాక్ సైడ్ ఫ్రెష్ వాటర్ వెళ్ళే పైప్ అనమాట ఈ పైప్ దగ్గర కూడా డస్ట్ అనేది ఉంటుంది ఇది కూడా మనం ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి క్లీన్ చేసుకోవాలన్నమాట ముందుగా వాటర్ వచ్చే ట్యాప్ని కట్టేసి ఆ తర్వాత దీన్ని ఓపెన్ చేయాలి చూడండి ఓపెన్ చేస్తున్నాను దీన్ని డస్ట్ అయితే మాత్రం చాలా ఉంది ఇదిగోండి ఇలా ఇంతలా డస్ట్ పట్టేస్తే వాటర్ రాక మనకి మిషన్ అనేది ఒక్కొక్కసారి ఆగిపోతుంది ఆగిపోయినప్పుడు ఇలా అది దీన్ని తీసి క్లీన్ చేసుకుంటే మనకి వాటర్ సప్లై అది కరెక్ట్గా ఉండి వాషింగ్ మిషన్ అనేది ఆగడం అనేది జరగకుండా ఉంటుంది ఇదిగోండి ఇప్పుడు ఆ నెట్ని శుభ్రంగా క్లీన్ చేసేసుకుని దీనిలో పెట్టేసుకోవాలి ఎప్పుడైనా బట్టలు ఆగిపోయినప్పుడు మనం ఏమైందా ఏమైందా అని టెన్షన్ పడకుండా బ్యాక్ సైడ్ ఈ పైప్లో ఉన్న డస్ట్ని క్లీన్ చేసి పెట్టేసుకుంటే మనకి ఇప్పటిలాగానే వాషింగ్ మిషన్ అనేది క్లా రన్ అయిపోతుందనమాట ఇదిగోండి ఇప్పుడు టైట్గా పెట్టేస్తున్నాను ఇది కొంచెం టైట్గా పెట్టుకోవాలి లేదంటే వాటర్ లీకేజ్ అయితే అవుతుంది ఇప్పుడు కింద ఉన్న ఇది కూడా శుభ్రంగా కడుక్కొని టైట్గా బిగించేసుకోవాలి ఇప్పుడు ఫైనల్గా డ్రమ్ క్లీనింగ్ కూడా ఉందండి అది కూడా మీకు నేను నేను ఏం వేసి క్లీన్ చేస్తానో చూపిస్తాను ఇదిగోండి ఒకసారి చూడండి ఇది ఎంత తెల్లగా వచ్చిందో మీకు ఫస్ట్ చూసినప్పుడు ఎంత మురికిగా ఉంది ఇప్పుడు ఎంత తెల్లగా వచ్చింది చాలా సింపుల్ అనమాట చాలా అస్సలు కష్టపడకుండానే ఈజీగా క్లీన్ అయిపోతుంది హార్పిక్ వెనిగర్ని యూజ్ చేసి కనుక క్లీన్ చేసుకుంటే ఇప్పుడు దీన్ని యాజ్ యూజువల్గా దీనికి పెట్టేసుకుని అది లోపల కూడా చూడండి చాలా తెల్లగా ఉంది అనేది మొత్తం క్లీన్ అయిపోయింది ఇప్పుడు డ్రమ్ క్లీనింగ్ చూద్దామండి ఇక్కడ మనం ఈ బయట ఉన్న లబ్బర్ని అంతా శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకున్నాం కదా ఇక మనకి దానికి వాటర్ కూడా వేసి క్లీన్ చేయలేదు ఇప్పుడు వెంటనే డ్రమ్ క్లీనింగ్ చేసేస్తాం కదా అని చెప్పి క్లీన్ చేయలేదు ఇప్పుడు ఈ పైన డ్రమ్ క్లీనింగ్ కోసం అని చెప్పి నేను రెండు స్పూన్ల వంట సోడాను వేస్తున్నానండి మీ దగ్గర డ్రమ్ క్లీనింగ్ ట్యాబ్లెట్స్ ఉంటే అవి కూడా వేసుకోవచ్చు నేను ఎప్పుడు ఇలా వంట సోడాతోనే క్లీన్ చేస్తానండి అవి కూడా ఉన్నాయి కానీ ఇంకా అవి వేయలేదు నా మిషన్కి అయితే కనుక ఇక్కడ డౌన్లోడ్ సర్కిల్ అని ఉంది నేను దానిలో పెట్టేస్తాను కొంతమందికి డ్రమ్ క్లీనింగ్ ఆప్షన్ కూడా ఉంటుంది నాకు అది లేదని చెప్పి నేను డౌన్లోడ్ సర్కిల్లో పెట్టేశాను ఇది వచ్చేసి ఎయిటీన్ మినిట్స్ అనమాట పద్దెనిమిది నిమిషాల్లో మనకి డ్రమ్ అనేది చక్కగా క్లీన్ అయిపోతుంది ఇదిగోండి చూడండి మనకి ఆ లబ్బర్ దగ్గరకు కూడా నీళ్లు బాగా షేక్ అయ్యి ఈ లబ్బర్ దగ్గర ఉన్న డస్ట్ మురిక అంతా కూడా ఈ వాటర్లోకి వచ్చేసి డ్రమ్ క్లీనింగ్ దాంతోపాటు ఆ రబ్బర్ క్లీనింగ్ కూడా అయిపోతుంది ఇంతేనండి సింపుల్గా ఈజీగా వాషింగ్ మిషన్ డీప్ క్లీనింగ్ అనేది ఇలా చేసుకోవచ్చు ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి ఇలా క్లీన్ చేసుకున్నారంటే వాషింగ్ మిషన్ లైఫ్ ఎక్కువగా ఉంటుంది వీడియో నచ్చింది అనుకుంటున్నాను చూడండి అసలు డస్ట్ అయితే లేదు వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే కామెంట్స్ కూడా తెలియచేయండి ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ ప్రెస్ చేస్తే నేను పెట్టిన ప్రతి వీడియో నోటిఫికేషన్ వస్తుంది నెక్స్ట్ మరొక మంచి వీడియోతో కలుద్దాం బాయ్